నా పేరు సుజాత అండి, నేను తుగ్గూడ నుండి వచ్చాను. అంటే నియర్ శంషాబాద్ ఉంటుంది. నిన్న రిజల్ట్ ఇచ్చారండి, స్టాఫ్ నర్సుది రిజల్ట్ ఇచ్చారు. ఆ రిజల్ట్న నాది నాన్ లోకల్ అని పెట్టేశారండి. నేను ఎస్టీ క్యాండిడేట్ని, 80 మార్కులకి ఆగస్టులో ఎగ్జామ్ జరిగింది. స్టాఫ్ నర్సు 80 మార్కులకి నాకు 54 మార్కులు వచ్చాయి. నాన్ లోకల్ అని పెట్టారు. నాన్ లోకల్ ఏ విధంగా పెట్టారని అంటే, నేను ఫస్ట్ నుంచి బీఎస్సీ నర్సింగ్ రంగారెడ్డి జోన్ 6 నాది అయితే, ఫస్ట్ నుండి బీఎస్సీ నర్సింగ్ హైదరాబాద్లో చదివి ఉండి నాన్ లోకల్ పెట్టారు. అదేంది సార్ అని అంటే, కేవలం నేను 7వ తరగతి మాత్రమే నేను కృష్ణా డిస్ట్రిక్ట్ చదివిన. అది ఎప్పుడు? 2004 నుంచి 2005. 2004లో ఆంధ్రప్రదేశ్ ఇదొక తెలంగాణ అనేది ఏర్పడలేదు. దానికోసము వాళ్ళు ఏం చేశారంటే నాన్ లోకల్గా పెట్టారు. నేను 1-5 ఏమో ఇక్కడ మలక్పేటలో చదివాను, 6th క్లాస్ ఏమో మామిడిపల్లిలో చదివాను, 7వ క్లాసు అది ఒక్కటి మాత్రం దాన్ని హైలైట్ చేశారు వాళ్ళు. నువ్వు రంగారెడ్డిలో 7వ తరగతి కంప్లీట్ చేయలేదు, 7వ తరగతి నువ్వు కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అంటారు. అరే ఎందుకు వెళ్ళావు అంటే, అప్పుడు అనాథ వాళ్ళను ఆశ్రయించుకున్నారు. మా మమ్మీ పరిస్థితి బాగలేక చదివే స్తోమత లేక వాళ్ళు ఏం చేశారు, ఒక ట్రస్ట్ ఉంది, కేరన్ షేర్ ట్రస్ట్ అనేది ఉంది. ఆ కేరన్ షేర్ ట్రస్ట్లో నేను కృష్ణా డిస్ట్రిక్ట్ 7వ తరగతి చదివాను. మళ్ళీ వాళ్ళు అన్నారు, 8th కూడా ఇక్కడే చదువుకోమా, లైఫ్ లాంగ్ మేము చదివిస్తామన్నారు. నేను చదివాను 8th, 9th, 10th ఇంటరు, బీఎస్సి, నా బయోడేటా, నా జాతకం కూడా మొత్తము నేను రంగారెడ్డిలోనే హైదరాబాద్లోనే చదివాను. 7వ తరగతి చదవడం వల్ల నన్ను నాన్ లోకల్గా వేశారు. ఇప్పుడు 100కి నాకు 58 మార్కులు వచ్చాయి. నేను ఎస్టీ క్యాండిడేట్, నా ఏజ్ 34. ఇప్పుడు నా పేరు బాణావతి సుజాత అయితే నన్ను నాన్ లోకల్గా కన్సిడర్ చేశారు. ఇది ఎంతవరకు అయితే, నిన్న నైటు వెరిఫికేషన్కి పిలిచారు. ఆ వెరిఫికేషన్లో ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి జోన్ 6 నేనే, ఆ ఎస్టీ క్యాండిడేట్లో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వెరిఫికేషన్ వెళ్ళారు. నేను 58 మార్క్స్ వచ్చి ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి నన్ను నాన్ లోకల్ వేసి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా బాణావతి సుజాత పేరే లేదు. ఇది ఎంతవరకు న్యాయము? నేను 7వ తరగతి చదవనందున అయినా బోనఫైడ్లు వాళ్ళు 1-7 చూస్తామన్నారు. యాజ్ ఏ ప్రకారము ఆ 1-7 దాంట్లో మ్యాక్సిమం పీరియడ్ ఒక డిస్ట్రిక్ట్లో చదివి మ్యాక్సిమం పీరియడ్ గుర్తించాలి. 1-6 నేను రంగారెడ్డిలో చదివాను, అది మ్యాక్సిమం పీరియడ్ కాదా? 1-7 నుంచి 1-6 వరకు మ్యాక్సిమం పీరియడ్ కదా, ఎందుకు గుర్తించట్లేదో నాకు అర్థమైతే లేదు. నువ్వు కృష్ణా డిస్ట్రిక్ట్ కాబట్టి ఆంధ్ర సైడ్, ఆంధ్ర ఎప్పుడు ఏర్పడ్డది? ఆంధ్ర తెలంగాణ. నేను 2004లో కదా చదివింది. నాకు చాలా అన్యాయం చేసిరు. నన్ను గుర్తించి నాన్ లోకల్ తీసేసి లోకల్గా చేసి నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది, వాళ్ళు జాబ్ అయిపోయారు. నేను 58 మార్కులకు వచ్చి నన్ను ఇంతగా సఫర్ అవుతున్నాను. దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకొని, ఒకవేళ చర్య తీసుకోకపోతే నేను ఏది చేయాలో అదే చేస్తాను. నేను 2 రోజుల నుంచి కాన్షియస్లో లేను. నన్ను నాన్ లోకల్ చేయడం ఏంది? నేను 1-2 బీఎస్సీ నర్సింగ్ మొత్తం నేను హైదరాబాద్లో చదివిన, 7వ తరగతి కోసం దాని గురించి అంత హైలైట్ చేస్తే ఎలా? అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు మీకు తెలియలేదా? మొత్తం 20 సంవత్సరాలు ముచ్చట తీసుకొస్తారు. 20 సంవత్సరాల కిందట నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివాను. కాబట్టి దయచేసి మన్నించి, నా జాబ్ నాకే కావాలి. 58 మార్కులకు నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నేను స్టాఫ్ నర్సుని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశను చిగురింప చేయాలని ఆ రేవంత్ రెడ్డిని నేను ఆ రేవంత్ రెడ్డి సార్ని నేను ఎంతగానో విజ్ఞప్తి పాదాలకు మొక్కుకుంటున్నాను. గతంలో గత ప్రభుత్వాన్ని కూడా కలిసి ఈరోజు ప్రజాభవన్కి వెళ్ళి నేను అంత అప్లికేషన్ రాయడము, నా బోనఫైడ్లు ఇచ్చేసాను, నా ప్రూఫ్ చూపించాను, ఆధార్ కార్డు నేను ఉంటున్నది మొత్తం బయోడేటా చూపించాను. ఈరోజు ఇక్కడ అయితే నేను 10 డేస్ బ్యాకే నాకు నాన్ లోకల్ అని తెలిసిపోయింది. రిజల్ట్లో కీ పాయింట్ ఇచ్చినప్పుడు ఆగస్టులో 5వ తారీఖు కీ పాయింట్ ఎన్ని మార్కులు వచ్చినాయని తెలిసిపోయింది. అయితే మొన్న 10 రోజుల క్రితము 18వ తారీఖు రిజల్ట్ తెలిసారు. అంటే సంపూర్ణంగా రిజల్ట్ ఏం తెలియదు, ఎన్ని మార్కులు వచ్చాయని ఇస్తే దానిలో నాన్ లోకల్ అని ఉంది 10 రోజుల క్రితము. అయితే నేను ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళడము, మళ్ళీ బాలాపూర్ మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ రెసిడెంట్ లోకల్ క్యాండిడేట్గా గుర్తించడం, అక్కడ తిరగడము, మళ్ళీ సెక్రటరీకి మొన్న 2 డేస్ బ్యాక్ అక్కడ వెళ్ళడం, ఎందుకు సార్ నాకు నాన్ లోకల్? 1 ఇయర్కి మీరు అలా ఎలా చేస్తారు సార్? నేను పుట్టింది మొదలుకొని బీఎస్సీ వరకు నేను ఇక్కడ చేస్తే 7వ తరగతే మీకు అంత హైలైట్ కనిపిస్తుందా? అప్పుడు 2004లో ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు. నా విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయాలి. నేను ఎస్టీ క్యాండిడేట్ని, 58 మార్కులు వచ్చిన దాన్ని అదే ఎస్టీ క్యాండిడేట్ జోన్ 6లో ఉండి 40 మార్క్స్కి అంతా ప్రిపేర్ చేశాను.
ఇదంతా పొరపాటు ఏడ జరిగిందంటే నా లోకలం, నేను నా లోకల్ కాదు, నా ప్రూఫ్ల ఆధారం పుట్టినది మొదలుకొని బయోడేటా మొత్తము నాది ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. హిస్టరీ మొత్తము ఏడో తరగతి చదవడం వల్ల, అది నా పరిస్థితి బాగలేకపోవడం వల్ల, దీనివల్ల గుర్తించి నన్ను ఇమీడియట్గా నా లోకల్ తీసేసి లోకల్ క్యాండిడేట్గా గుర్తిస్తే నాకు 100కి 200% జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇది నా విజ్ఞప్తి.